హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ కణనాథ్ శంకర్. ఈ వీడియోలో నా ఇంకొక చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నాను. మనం నా అనుభవాలు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్స్కి సంబంధించిన చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఫైనాన్స్కి సంబంధించిన అనుభవాల్ని మనం రెగ్యులర్గా మన వీడియోస్లో షేర్ చేస్తున్నాం. ఎందుకు ఈ అనుభవాల్ని, ఎక్స్పీరియన్సెస్ని మనం ఓపెన్గా షేర్ చేస్తున్నామంటే, మనలాగా ఇంకెవరు మోసపోకూడదు. మోసాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. అరే, మనకు తెలుసు కొన్ని రకాలైన మోసాలు ఈ విధంగానే జరుగుతున్నాయని చెప్పి మనకు తెలిసినా కూడా తెలిసి తెలిసి ఆ గోతులు మనం పడిపోతూ ఉంటాం. సో అటువంటి విషయాలని మనం ఓపెన్గా షేర్ చేసినట్లయితే మనలాగా ఇంకెవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న ఒక వీడియోనే ఇది. సరేనండి, ఇకపోతే 2019లో నేను ఒక వెహికల్ కొన్నానండి. వెహికల్ని ఆబ్వియస్లీ లోన్ ద్వారా కొన్నాను. ఒక పర్టిక్యులర్ అమౌంట్ని 10,000 to 15,000 నేను డౌన్ పేమెంట్గా కడుతూ, సో మిగిలిన అమౌంట్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో 2019లో కొన్నాను. 2019 ఎండింగ్లో మనకి కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. 2020లో అంతా పీక్స్లో ఉండింది. కోవిడ్ బాధలు మనకు అందరికీ తెలిసిందే. ఆ పర్టిక్యులర్ టైంలో మనకి ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేకుండా ఫ్యామిలీని నడిపించాలి, సో మిగతా విషయాలని చేయాలంటే వేరే దారి లేకుండా మనం పడిందే ఇన్స్టెంట్ లోన్ యాప్స్ కానివ్వండి, వేరే వేరే విషయాలు కానివ్వండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను ఇన్స్టెంట్ లోన్ యాప్స్ గురించి చెప్పట్లేదు. సో దాని గురించి నా ఎక్స్పీరియన్స్ని చాలా డీటెయిల్డ్గా, 19 నిమిషాల వీడియో అది. సో దాన్ని చాలామంది కూడా చూశారు, చూడలేదంటే కింద లింక్లో ఇస్తాను, దాన్ని చూడండి, అది డిఫరెంట్. బట్ ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక ఫైనాన్స్ సంస్థ మనకి లోన్, బైక్ లోన్ ఇచ్చిన ఫైనాన్స్ సంస్థ, సో ఆ సంస్థకి చెందిన ఒక కలెక్షన్ ఏజెంట్ ఏ విధంగా ఒక అమౌంట్ని మోసం చేశారు, ఈ విషయం నాకు జరిగింది అని తెలిసిన తర్వాత దీని గురించి నేను ప్రాపర్గా రీసెర్చ్ చేస్తే ఇది నా ఒక్కడికి కాదు, చాలామందికి ఈ విషయం జరిగింది. సో కలెక్షన్ ఏజెంట్ చేసిన ఒక మోసం ఇది, చాలామందికి జరిగింది. నా పర్టిక్యులర్, నేను ఏదైతే లోన్ తీసుకున్నానో, వెహికల్ లోన్ తీసుకున్నానో, అదే ఫైనాన్స్ కంపెనీలోనే ఇంకా చాలామందిని కూడా ఆ వ్యక్తి కాకుండా ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా మోసం చేశారన్న విషయం నాకు తెలిసింది. సో ఇంత తెలుసుకున్న తర్వాతే ఖచ్చితంగా మనం దీన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఇటువంటి మోసాన్ని మనం చెప్పాలి, మనం తెలిసినా కూడా మనం ఈ తప్పు చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సరే, అలా లోన్ తీసుకున్నాను. 2020లో కష్టాలు పడి ఏదో ఒకలాగా ఈఎంఐని పే చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈఎంఐ టైం వస్తుందంటే ఏదో ఒకలాగా చేసి పే చేసేద్దాం, ఈ టెన్షన్, ఈ టార్చర్ని మనం భరించలేమని చెప్పి పే చేసేస్తూ ఉంటాం. ఆ విధంగానే నేను పే చేసేసాను. సో బ్యాలెన్స్ ఒక 4 to 5 months ఈఎంఐ మిగిలిపోయిందండి. ఆ టైంలో నాకు అసలు ఇంపాసిబుల్ అనిపించింది ఈఎంఐని. అది ఈఎంఐ అమౌంట్ ఒక 3,500-4,000 ఉంటుంది, బట్ స్టిల్ ఆ అమౌంట్ కూడా పే చేయడం అనేది చాలా కష్టంగా ఉండే ఒక టైంలో, టఫ్గా ఉండే ఒక టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ఒక అనౌన్స్మెంట్ని చేసింది. అదే లోన్ రీస్ట్రక్చరింగ్. సింపుల్గా చెప్తాను, లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే కోవిడ్ టైంలో కనుక ఎవరైనా లోన్ తీసుకొని ఉన్నట్లయితే, సో మీరు లోన్ తిరిగి పే చేయలేని పక్షంలో మీకు ఒక ఎగ్జంప్షన్ని ఇస్తున్నాము. అదేం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 months, నాకైతే ఒక 4 to 5 months లోన్ మిగిలిపోయింది. సో ఒక 4 months కనుక మీరు లోన్ ఏం చేయొచ్చు అంటే దాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2021 ఫిబ్రవరికి నాకు లోన్ ఈఎంఐ కంప్లీట్ అవుతుంది అనుకోండి, ఇంకా ఒక 4 months మిగిలిపోయింది, 2021 ఫిబ్రవరికి నాకు లోన్ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. ఒక 4 months మీరు అటుగా జరపచ్చు అనమాట, పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి కాకుండా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, సో జూన్ వరకు కూడా మీరు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. సో ఈ ఆప్షన్ని తెలుసుకున్న వెంటనే, సో నేను ఫైనాన్స్ కంపెనీకి ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, రీస్ట్రక్చరింగ్ చేసేయండి అని చెప్పి. సరే, రీస్ట్రక్చరింగ్ చేసేసారు, 4 months పోస్ట్ పోన్ చేసేసారు. ఆ 4 months పోస్ట్ పోన్కి సింపుల్గా చేయలేదు వాళ్ళు. ఆర్బీఐ చెప్పింది ఏంటంటే, రీజనబుల్గా ఒక అమౌంట్ని ఇంట్రెస్ట్ మీరు ఛార్జ్ చేయొచ్చు, ఆ 4 months ఎంటీ పీరియడ్ ఉంది కదా, దానికి రీజనబుల్ అమౌంట్ని ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్కి ఆర్బీఐ చెప్పడం జరిగింది. బట్ మన వాళ్ళు ఆర్బీఐ రూల్స్ అన్నింటినీ కరెక్ట్గా తూచా తప్పకుండా పాటిస్తారంటే అసలు కాదు, మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఈ ప్రైవేట్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అనేది లోన్ బాధుడు వేయడం జరిగింది, ఇంట్రెస్ట్ బీభత్సంగా, ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పి, అది ఇది అని చెప్పి ఈ 4 months రీస్ట్రక్చరింగ్ పీరియడ్కి కూడా వడ్డించడం జరిగింది. సరే, 4 months పీరియడ్ అయిపోయింది. తిరిగి పీరియడ్ వచ్చినప్పుడు పే చేద్దాం అనుకుంటే అదొక ఎవరెస్ట్ లాగా అమౌంట్ పెరిగిపోయింది. యాక్చువల్ అమౌంట్ ఏమో ఒక 10,000-11,000 అనుకోండి, బట్ అక్కడ చూపిస్తున్న అమౌంట్ ఏమో, ఈఎంఐ అమౌంట్ ఏమో 25,000-30,000 చూపిస్తుంది. అంటే 4 months నేను పోస్ట్ పోన్ చేసిన దానికి ఈ 4 months ప్లస్ నెక్స్ట్ 4 months కూడా ఈఎంఐ కలిపి వేసినట్లుగా, అంటే 4 months ఎక్స్ట్రా
ఆల్మోస్ట్ 4 మంత్స్ కంటే కూడా ఎక్కువగానే ఎక్స్ట్రా ఈఎంఐ నేను పే చేయాల్సిందిగా వాళ్ళు ఫైనాన్స్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇది మన వల్ల కాదు, ఇక్కడ రీస్ట్రక్చరింగ్లో మీరు చెప్పిన విషయమే వేరు, సో నామినల్ ఇంట్రెస్ట్ అని చెప్పారు కానీ ఇదేంటంటే బాబు మీరు ఇంట్రెస్ట్తో పాటు ఈఎంఐని కూడా తిరిగి ఎక్స్ట్రాగా కలిపి కట్టించుకుంటున్నారంటే ఇది నా వల్ల కాదు, నేను కట్టలేనని చెప్తే, ఒక కలెక్షన్ ఏజెంట్ నాకు కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉన్న ఒక కలెక్షన్ ఏజెంట్ ఏం చెప్పాడంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, సార్ పర్లేదు నాకు అర్థమవుతుంది మీ విషయం, మేము మీకు స్పెషల్గా ఆఫర్ ఇస్తున్నాం, స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాము, సో మీరు ఈఎంఐస్ని ఐ మీన్ 4 మంత్స్కి ప్లస్ 4 మంత్స్ ఈఎంఐ మా వాళ్ళు వేశారు కదా, అలా కాకుండా మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో 11,000 అమౌంట్ అది, అమౌంట్ కూడా చెప్తున్నాను, ఆ 11,000 అమౌంట్ అనేది ఏదైతే ఉందో ఆ 11,000 అమౌంట్ని మాత్రమే పే చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఫైనాన్స్ ఆర్గనైజేషన్ పేరు కూడా నేను చివరిలో చెప్తాను, సో ఖచ్చితంగా తెలుసుకోండి దాని గురించి కూడా. సరే 11,000 సెటిల్ చేసేయండి, ఇది క్లోజర్, ఇది టోటల్గా లోన్ క్లోజర్ అమౌంట్ ఇది, సో ఇది స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం, అందరికీ కూడా ఇస్తున్నాం, క్లోజ్ చేసేసేయండి అని చెప్పి. ఆల్రెడీ మనం టెన్షన్లో ఉన్నాం, ఇదేంట్రా బాబు 30,000 దాకా చూపిస్తుంది, మనం పే చేయాల్సింది 10 to 11,000, ఈ ఒక ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా నామినల్గా ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా ఒక 15,000 దాకా మ్యాక్సిమం పెడుతుంది, కానీ ఇదేంటి డబుల్ కంటే ఎక్కువగా ఉంది అని చెప్పి టెన్షన్లో ఉన్నాం, ఆల్రెడీ రకరకాల కాల్స్ వస్తున్నాయి. అటువంటి టైంలో ఒక ఉపశమనం అందించేలాగా ఒక కాల్. ఏం చేస్తాం మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు, సో మన మనోగతి ఏ విధంగా ఉంటుంది, రైట్, ఇదేదో బాగుంది కదా 11,000 అమౌంట్, సరే పే చేసేస్తామని చెప్పి అనుకుంటాం. తిరిగి ఫోన్ చేశాను, సార్ ఓకే రైట్, సో ఏదో 11,000 అంటున్నారు, ఇది కూడా నాకు కష్టమైన విషయమే అడ్వాన్స్ పే చేయడం, సో ఈఎంఐగా అయితే పే చేయగానే అడ్వాన్స్ ఆ టైంలో నాకు కష్టంగా అనిపించింది, బట్ స్టిల్ ఏదో ఒకలాగా పే చేసేస్తాను, ఇది సెటిల్ అయిపోతే చాలు నాకు అని చెప్పి. సరే సార్ బట్ మీకు ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు దీన్ని అమౌంట్ని యాప్ ద్వారా పే చేయలేరు, ఆ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన ఒక యాప్ ఏదో చెప్పారు, యాప్ ద్వారా పే చేయలేరు, సో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి పే చేస్తే కూడా వాళ్ళు వచ్చేసి ఈ ఆఫర్ని మీకు ఇవ్వకపోవచ్చు, సో దట్ ఏం చేస్తారంటే మేము మాకు ఒక వెబ్సైట్లో మాకు లాగిన్ ఐడి ఒకటి ఉంటుంది, సో ఆ లాగిన్ ఐడి ద్వారా మేము పే చేసినట్లయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది, సో దట్ మీరు ఏం చేస్తారంటే నాకు అమౌంట్ని సెండ్ చేయండి, సో నేను దాన్ని నా లాగిన్ ద్వారా పే చేసేస్తాను, క్లియర్ అయిపోతుంది, మీకు ప్రాబ్లం ఉండదు, ఎక్స్ట్రా అమౌంట్ ఏం పడదు, సో ఈ విషయాన్ని చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో కొంచెం ఎక్కడో ఒక మూల తట్టినా సరే పర్లేదు మనకి లోన్ క్లియర్ అయిపోతుందని చెప్పి వాడికి 11,000 అమౌంట్ని పే చేయడం జరిగింది. అక్కడ నేను చేసిన ఒకే ఇది పెద్ద పొరపాటే, బట్ ఈ పొరపాటులో కూడా నేను చేసిన ఒకే ఒక మంచి విషయం దాన్ని కూడా చెప్తాను చివరిలో. సరే 11,000 చేసేసాను, క్లియర్ అయిపోయింది అనుకున్నాను. తర్వాత కూడా కొద్ది రోజులు వాడు టచ్లోనే ఉన్నాడు, ఎన్ఓసీ అడిగాను, ఎన్ఓసీ వస్తుంది సార్, 3 మంత్స్ టైం తీసుకుంటారు, ఎన్ఓసీ మీకు వస్తుంది, డోంట్ వరీ, మీ సిబిల్ అంతా కూడా ఏం ప్రాబ్లం కాదు, ప్రాబ్లం కాకుండా నేను క్లోజ్ చేసేసానని చెప్పాడు. అంతా అయిన తర్వాత ఒక 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, ఎన్ఓసీ రాలేదు, తర్వాత మనోడేమో లిఫ్ట్ చేయట్లేదు కాల్, ఏంట్రా అని చెప్పి చూస్తే ఏంట్రా అని చెప్పి సైలెంట్ అయిపోయాను. సరే ఏదో క్లియర్ అయిపోయింది, ఎన్ఓసీ ఏదో లేట్ అవుతుందని చెప్పి సైలెంట్గా ఉండిపోతే కొద్ది రోజుల తర్వాత కంపెనీ నుంచి ఇంకొక కలెక్షన్ ఏజెంట్ కాల్ చేశాడు. కాల్ చేసి సార్ మీరు లోన్ అమౌంట్ పే చేయలేదు, దాదాపుగా 18,000 ఉందని చెప్తున్నాడు. అదేంటండి ఆల్రెడీ 11,000తో క్లోజ్ చేసేవచ్చు అని చెప్పేసి పలానా వ్యక్తి నాకు చెప్తే ఆ అమౌంట్ని కూడా నేను క్లోజ్ చేసేసాను కదా, ఇప్పుడేంటి కొత్తగా మళ్ళీ 18,000 అని చెప్తున్నాను అంటే, లేదు సార్ 18,000 అమౌంట్ మీద ఉందని. అతను లేదండి 30,000 అమౌంట్ అని చెప్పాడు, మళ్ళీ 11,000తో క్లోజ్ చేయొచ్చు అన్నాడు, మీరేంటంటే 18,000 అంటున్నారంటే ఎవరు సార్ చెప్పిందంటే, సో అండ్ సో వ్యక్తి పేరు చెప్తే, అబ్బా వాడా సార్, వాడు మీకే కాదు చాలామందికి కుచ్చుతోపి పెట్టి వెళ్ళిపోయాడు సార్, చాలామంది డబ్బులు అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడు, ఈ విధంగా 2-3 కలెక్షన్ ఏజెంట్స్ అంతా కూడా వెళ్ళిపోయారు, సో యాక్చువల్గా మీ అమౌంట్ 28,000-30,000 ఏం కాదు సార్, అది ఇంట్రెస్ట్ అంతా కలిపి ఒక 18,000 పడింది, ఇదే రియల్ అమౌంట్, మీకు కావాలంటే దాని ఒక అఫీషియల్ స్క్రీన్ షాట్స్ అంతా కూడా నేను పంపిస్తాను, వెబ్సైట్ అంతా కూడా పంపిస్తాను, సో వాడు చేసి మోసం చేసేసి వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి. ఇదేంటండి బాబు వాడెవడో మోసం చేసి వెళ్ళిపోతే నేను ఎందుకు పే చేయాలి, సో నేను పే చేయను, మీ కంపెనీలో వ్యక్తే కదా, సో ఆ వ్యక్తిని పట్టుకొని మీరే పే చేయించుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ నంబర్ నుంచి తిరిగి కాల్స్ చేస్తుంటే ఆ నెంబర్ని బ్లాక్ చేసేసాను. ఇదంతా జరిగింది 2022లో నేను అమౌంట్ ఏదైతే పే చేశానో దాని స్క్రీన్ షాట్ కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను చేసిన చిన్న మంచి పని అని చెప్పాను కదా, అదేం లేదండి, అక్కడ మీకు ఫోన్పేలో కానీ లేకపోతే గూగుల్ పేలో కానీ ఎటువంటి యాప్లో అయినా యూపీఐ యాప్లో కానీ మీరు అమౌంట్ పే చేసేటప్పుడు అక్కడ దాని తాలూకు మెసేజ్ని కూడా మీరు టైప్ చేయాల్సిన ఒక ఆప్షన్ వాళ్ళు ఇచ్చి ఉంటారు. మనలో 99% ఈ విషయాన్ని చేయం, చాలా 1% చేస్తుంటారు. నాకు ఎప్పుడో ఎందుకో మనసులో అప్పుడు తట్టి ఆ మెసేజ్ని టైప్ చేశాను, అదే మీకు స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది టైప్ చేసి పంపించడం వల్ల ఏమైందంటే, ఈ స్క్రీన్ షాట్ని మళ్ళీ నేను షేర్ చేయడం వల్ల ఏమైందంటే, సో అండ్ సో వ్యక్తికి అర్థమైంది, ఓహో ఈ వ్యక్తి నిజమే చెప్తున్నాడు, నిజంగానే అమౌంట్ కట్టాడు బట్ మోసపోయాడు అని చెప్పి ఒక విషయం, కనీసం ఒక విషయం అక్నాలెడ్జ్ అయింది వాళ్ళకి. దీని ద్వారా నాకు డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు, విషయాన్ని అక్నాలెడ్జ్ చేసుకున్నారు.
ఇప్పుడు మళ్ళీ 2022లో నేను పే చేసిన దానికి కంటిన్యూస్గా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. దాని తరఫున నేను ఎందుకు పే చేయాలని చెప్పి మీరు ఎటువంటి మీరు ఫైల్ ఐ మీన్ కేసు ఫైల్ చేసుకున్నా పర్వాలేదు, నేను దాన్ని ఫేస్ చేస్తాను, రాడ్డు వెళ్ళిపోయినాను నేను మాత్రం. ఎందుకంటే చాలా విషయాలు చూసి 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 కోవిడ్ టైంలో మైండ్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఫేస్ చేస్తాను నేను లేకలేదు అని చెప్పి చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏంటంటే మళ్ళీ కాల్ చేసి, సార్ 18,000 మీరు పే చేయాలి, పే చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. నాకు పాపం ఒక ఫ్రెండ్ ఆ టైంలో సంతకం పెట్టాడు, అది ష్యూరిటీ అట, వాళ్ళు ష్యూరిటీ అని కూడా చెప్పలేదు, విట్నెస్ సైన్ అని చెప్పి తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే లేదు, మీరు ష్యూరిటీ సైన్ చేశారు, మీరు కూడా పే చేయాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని టార్చర్ చూపించడం, లేకపోతే వాళ్ళకి లీగల్ నోటీస్ పంపిస్తానని చెప్పి ఫోన్ చేసి చేయడం, ఇటువంటి తలనొప్పి విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయాలంతా మీ అందరికీ తెలుసు, లోన్ ఏజెంట్స్, కలెక్షన్ లోన్ ఏజెంట్స్ చాలామందికి ఈ విధంగా మోసం చేస్తుంటారు. బట్ తెలిసి తెలిసి మనం ఏం చేస్తామంటే ఆ పర్టిక్యులర్ టైంలో దాంట్లో నుంచి బయటపడిపోవాలని చెప్పి, అరే ఎందుకు రా వచ్చిన తలనొప్పి అని చెప్పి వాడి పర్సనల్ అమౌంట్కి మనం లోన్ వేసేస్తాం, ఆ ఈఎంఐని కట్టేస్తాం. మీరు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఫైనల్గా నేను చెప్తున్నా ఏంటంటే, ఈ కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా మనం తప్పు చెప్పలేం. కుక్క బతుకు వాళ్ళది, కుక్క బతుకు, ఈ కుక్క కంటే హీనమైన బతుకు కొంతమందికి అయితే. సో వాళ్ళకి ఎంత టార్చర్ ఉంటుందంటే, వాళ్ళపైన ఒక ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళపైన ఇంకొక రీజనల్ ఆఫీసర్ ఉంటారు, వీళ్ళందరూ కూడా మనకేదే ఏ విధంగా అయితే కలెక్షన్ ఏజెంట్ ఫోన్ చేసి టార్చర్ పెడతాడో, సో కలెక్షన్ ఏజెంట్స్కి వీళ్ళందరూ కూడా టార్గెట్ ఫినిష్ చేయాలి, ఈ లోపల నువ్వు కట్టించాలని చెప్పి వాళ్ళకి టార్చర్ ఉంటుంది. ఈ టార్చర్ తట్టుకోలేక కొంతమంది ఏంటంటే కంపెనీస్ మారిపోతూ ఉంటారు. ఏ కలెక్షన్ ఏజెంట్ కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక సంవత్సరం మ్యాక్సిమం పీరియడ్ మించి ఒక ఆర్గనైజేషన్లో ఫైనాన్స్ ఆర్గనైజేషన్లో ఉండడు, జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. బట్ ప్రాబ్లం ఎక్కడంటే వాడు ఏదైనా జంప్ చేస్తే వాడి మీద కూడా బ్లాక్ మార్క్ వస్తుంది, ఇంకొక ఫైనాన్స్ ఏజెంట్లో కూడా వాడు పని చేయలేడు, ఏజెన్సీలో కూడా పని చేయలేడు, దాన్ని కూడా ఒక బ్లాక్ మార్క్ కింద పెట్టేసి ఎక్కడ చేయలేకుండా కూడా చేస్తారు, ఆ ప్రాబ్లం కూడా ఉంది. సో టార్చర్ బతుకు, కుక్క బతుకు చెప్తున్నాను కదా వాళ్ళది. సో ఇటువంటి కుక్క బతుకు బతికే వాళ్ళు కొంతమంది ఏంటంటే, సో డబ్బుల కోసం ఆశపడి మనల్ని మోసం చేసేస్తూ ఉంటారు. క్లయింట్స్ దగ్గర ఈ విధంగా డబ్బుల్ని తీసేసుకొని పర్సనల్గా వేసేయండి అని చెప్పి మోసం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి, వాళ్ళని జస్టిఫై చేయట్లేదు బట్ వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటాయో చెప్తున్నాను. సో అంత బతుకు బతికి వాడు ఏం చేస్తాడు, సో మన దగ్గర నుంచి మోసం చేసి ఎలాగో ఈ టార్చర్ని అనుభవించలేకపోతున్నాం, ఒక 10 మందికి డబ్బులు తీసి పరారు అయిపోతాం, మనకి ఇంకొక ఏజెంట్లో కూడా ఐ మీన్ ఇంకొక ఫైనాన్స్ ఏజెన్సీలో కూడా మనకి ఎలాగో ఉద్యోగం రాదు, పరారు అయిపోతామని చెప్పి మొత్తంగా మన డబ్బులు అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయి వాడేదో సొంతంగా బిజినెస్ పెట్టుకోనో లేకపోతే ఇంకేదైనా చేసుకో బతికిపోతుంటాడు అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సే కాదు, చాలా మంది యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను పర్సనల్గా నా అనుభవం పొందిన తర్వాత చేసిన రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే, నేను తీసుకున్న ఈ ఫైనాన్స్ ఆర్గనైజేషన్లో ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారని, వాళ్ళందరూ కూడా కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకొని పరారు అయిపోయారని చెప్పి. ఇది చాలా కూల్గా చెప్తుంది ఆ ఫైనాన్స్ ఏజెన్సీ. సరే, ఆ ఫైనాన్స్ ఏజెన్సీ పేరు ఆరెంజ్ ఫైనాన్స్. చాలా కూల్గా వాళ్ళు, సార్ మీకే కాదు చాలామందికి ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోయారు, ఇంకో 2-3 ఏజెంట్స్ కూడా ఈ విధంగా వెళ్ళిపోయారని చెప్పి చాలా కూల్గా చెప్తున్నారు. నేను అదే అడిగాను, సార్ ఏంటి సార్ ఇంత కూల్గా చెప్తున్నారు, మీ ఆర్గనైజేషన్లో పనిచేసే ఒక వ్యక్తి, సరేలేండి పాస్టర్స్ వెళ్ళిపోయాడని చెప్తున్నారు, పనిచేసిన ఒక వ్యక్తి ప్రాపర్గా వాళ్ళ గురించి ఇన్వెస్టిగేట్ చేసి, ఫైనాన్స్కి సంబంధించిన విషయం కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళపైన మానిటర్ చేయరా? వాళ్ళు టార్గెట్ కనుక ఫినిష్ చేయకపోతే వాళ్ళకి టార్చర్ చూపిస్తారు కదా, వాళ్ళకి కాల్స్ చేస్తారు కదా, మరి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ డబ్బులు ఏ విధంగా తీసుకున్నారు, వాళ్ళ పర్సనల్గా ఫైనాన్స్ ఏమైనా డీల్ చేస్తున్నారా అన్న విషయాలంతా కూడా మీరు వాళ్ళని కనిపెట్టరా? మీకు డబ్బులు వస్తే మాత్రం సరిపోతుందా? సో వాళ్ళు ఏ విధంగా బిహేవియర్ ఏ విధంగా ఉంది, కస్టమర్ దగ్గర ఏ విధమైన బిహేవియర్ ఉంది, కస్టమర్ దగ్గర కరెక్ట్గా బిహేవ్ చేస్తున్నాడా, డబ్బుల్ని కరెక్ట్గా ట్రాన్సాక్షన్ డీల్ చేస్తున్నాడా లేదా అంతా మీరు చూడరా? ఇలాంటి విషయాలంతా లేకుండా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ మీరు ఎలా సార్ నడుపుతారు? సో దీనిపైన కూడా కంట్రోల్ అనేది కస్టమర్స్ పైన మాత్రమే పెడతారా మీరు? మీ పైన, మీ దగ్గర పనిచేసే ఏజెంట్ల పైన, మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ మీద మీరు కంట్రోల్ని పెట్టుకోరా? సో ఏంటి సార్ ఏ విధంగా న్యాయం ఇది? నేను మీరు ఎనీ ఎక్స్టెంట్ మీరు పోండి, నేను ఐ డోంట్ కేర్. బట్ ద థింగ్ ఇస్, మీరే చెప్తున్నారు మేమే కాకుండా ఇంకా చాలామందిని మీరు బాధ పెట్టామని చెప్పి, ఐ మీన్ మేమే కాకుండా ఇంకా చాలామంది మోసపోయామని చెప్పి, అది కూడా మీ దగ్గర పనిచేసిన కలెక్షన్ ఏజెంట్ ద్వారా. అంటే విషయం ఇది, దీన్ని మనం లైట్ తీసుకొని 18,000 కదా అని చెప్పి కట్టేసేయవచ్చు, ఏదో ఒకలాగా చేసి కట్టేయవచ్చు. బట్ ఈ లైట్ తీసుకొని కట్టేస్తే రేపు ఇంకో కలెక్షన్ ఏజెంట్ ఇదే ప్రాబ్లం చేయడం చెప్పి గ్యారంటీ ఏముంది? ఆ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఇంతే లీనియన్స్ ఇచ్చేస్తే మళ్ళీ రేపు ఇంకొకటికి బాధ రాదని చెప్పి ప్రాబ్లం ఏముంది? వాళ్ళు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం తిరిగి ఈ అమౌంట్ని పే చేయకూడదు. ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఎన్నో రకాలుగా మన దగ్గర నుంచి దోచుకుంటారు, ఇంట్రెస్ట్లు అని చెప్పి, ఛార్జెస్ అని చెప్పి దోచుకుంటారు. ఇది ఇంకొక రకమైన దోపిడిన. కొన్ని ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ విన్నానండి, వాంటెడ్గా వాళ్ళే కలెక్షన్స్ ఏజెంట్స్ని పెట్టి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోమని చెప్పి, దాంట్లో వీళ్ళకి ఒక కమిషన్ ఉంటుంది, ఏజెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక కమిషన్ ఉంటుంది, వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేసినట్టుగా వీళ్ళు తీసేస్తారంతే.
సో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకొని వాళ్ళని ఇంకొక రకంగా వాళ్ళని పోషించడం అనమాట. సో రకరకాలైన మోసాలు ఉన్నాయి, రకరకాలైన ఫ్రాడ్లు జరుగుతున్నాయి. సో మీరు కనుక వెహికల్ లోన్ కానీ పర్సనల్ లోన్ కనుక తీసుకున్నట్లయితే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కలెక్షన్ ఏజెంట్కి డబ్బులు వేయకండి. వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ వాళ్ళకి సంబంధించిన యాప్ లేకపోతే వాళ్ళ బ్రాంచ్ ఆఫీసో ఉంటుంది, ఆ ఆఫీస్కి వెళ్ళి వేయండి. ఒకవేళ కనుక ఆ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్కి ఎటువంటి యాప్ లేకపోయినా, ఎటువంటి వెబ్సైట్ లేకపోయినా, ఎటువంటి ఆఫీస్ లేకపోయినా, అది ఒక బోగస్ సంస్థ, దానికి మీరు డబ్బులే పే చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో పే చేయొద్దు. ఆఫీస్ లేని, యాప్ లేని, వెబ్సైట్ లేని ఒక సంస్థ, ఏ విధంగా సంస్థ? అది ఒక బోగస్తంగా ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ అనేది ఉండాలి. ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ అనేది ఊరికే నేమ్కి వాస్ నామ్కే వాస్ కాదు, అక్కడ మనుషులు ఉండాలి, పనిచేయాలి. అది కంటిన్యూస్గా అక్కడ వాళ్ళకు ఒక వర్కింగ్ అవర్స్ ఉండాలి. మార్నింగ్ ఇప్పటి నుంచి ఈవినింగ్ ఇప్పటిదాకా అని చెప్పి వర్కింగ్ అవర్స్ ఉండాలి. హాలిడేస్ కూడా ఉంటుంది. అది ఎంత పర్టికులర్గా ఉన్నట్లయితేనే అది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో వెళ్ళి మీరు అమౌంట్ పే చేయండి. కలెక్షన్ ఏజెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వాళ్ళ బతుకులే కుక్క బతుకులు. సో వాళ్ళని ఏ విధంగా నమ్ముతారు? ఈరోజు ఒక వీధిలో ఉంటారు, పాపం ఇంకో రోజు ఇంకో వీధిలో ఉంటారు. వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళని నేను జస్టిఫై కూడా చేయట్లేదు. సో వాళ్ళ యాక్ట్ని మనం జస్టిఫై చేయలేము. సో వాళ్ళ బతుకులే అంత. సో ఈ విషయం తెలుసుకొని దయచేసి హుషారుగా ఉండవలసిందిగా నా యొక్క హంబుల్ 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 రిక్వెస్ట్. I will catch you up in another interesting and useful content. Till then, this is Kannan Achankar. Signing off from this particular video. Stay safe, stay healthy.